ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జూలై మాసంలో కన్యారాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క కన్యారాశి వారికి గ్రహ సంచారం మార్పు చేత రవి బుధ శుక్ర సంచారము బలముగా ఏర్పడుతోంది. ఈ యొక్క బలమైనటువంటి ప్రభావం చేత ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది. ముఖ్యంగా ఆర్థికముగా ఈ యొక్క జూలై మాసంలో కన్యారాశి వారు ఎంతో చక్కగా నిలదొక్కుంటారు. తొందరపాటుతో ఏ నిర్ణయాలనికి కూడా మక్కువ చూపకండి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారములో ఉన్నటువంటి లావాదేవీలని గుప్తముగా ఉంచండి. ఎవరికి పడితే వారికి పంచడం ద్వారా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ రహస్యాలను తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులే ముందుంటారు. ఉద్యోగస్తులు కూడా తమ యొక్క ఉద్యోగ వ్యవహారముల యందు కొంత శ్రద్ధని పెంచండి. అశ్రద్ధగా ఏ పని చేయకండి. శ్రద్ధ గనక పెరిగినట్లయితే ధనం పెరుగుతుంది, తద్వారా మంచి గుర్తింపుని పొందుతారు. ఉద్యోగస్తులకి తమ యొక్క ఉద్యోగముల రీత్యా ఏదైనా విదేశ ప్రయాణం పడేటువంటి సందర్భం స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లాభపరమైనటువంటి సంపాదన కూడా ఉంటుంది. ఉద్యోగము లేనటువంటి వారు ఎవరైతే గనక కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులకి ఉద్యోగము లేదో అటువంటి వారికి ఈ యొక్క జూలై మాసములో తమకి ఉద్యోగము దొరికేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి వారు అక్కడ తాము ఉండుటకై నివాసార్థము ఒక గృహాన్ని కొనుటకు ఈ మాసంలో అటువంటి పనులను కూడా ప్రారంభిస్తారు. పార్ట్నర్స్తో కలిసి వ్యాపారము చేయడానికి కూడా కొంత ఆలోచన జరుగుతూ ఉంటుంది. సూపర్ మార్కెట్, ఫుడ్ బిజినెస్ లాంటివి చేసేటువంటి సందర్భాలు జూలై మాసంలో కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి ఈ మాసంలో మీరు చేరుకుంటారు. విద్యార్థులు విద్యాభ్యాసాన్ని సకాలంలో పూర్తి చేస్తూ ఆటపాటల యందు మీ యొక్క నైపుణ్యాన్ని చాటుకుంటారు. విదేశాలలో స్థిరపడి చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకి జూలై మాసము సరైనటువంటి మాసం. ఆర్థికముగా ఈ యొక్క జూలైలో 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కొంత ఇక్కట్లు ఉంటాయి. కొంతమంది అయితే రెగ్యులర్గా కట్టేటువంటి ఈఎంఐస్ను కూడా స్కిప్ చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. దానికి కారణము మీ దగ్గర ధనాన్ని ఇతరులకు మీరు పెట్టుబడిగా పెట్టడమే. కాబట్టి ఇప్పుడే ఇస్తాను అని ఎవరైనా అన్నా మీ ధనాన్ని ఇవ్వకపోవటం మంచిది. భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా బాగుంటుంది. అయినప్పటికీ ఒక స్త్రీ వల్ల కొంత సమస్యాత్మకముగా తయారవుతుంది భార్యాభర్తలకి. ముఖ్యంగా భర్తది కన్యారాశి అయితే ఈ సమస్య చాలా గట్టిగా ఉంటుంది. ఆ స్త్రీ కూడా తాను ఏ తప్పు చేయకపోయినా సమాజానికి అలా కనబడుతుంది కాబట్టి అది ఒక తప్పులాగా భార్య కూడా చూడటం ద్వారా జీర్ణించుకోలేక గొడవ వాతావరణం ఉంటుంది. సర్దిపుచ్చుకోవచ్చు. ధర్మంగా ఆలోచించి నిజాయితీగా వ్యవహరిస్తే
ఇటువంటి సమస్యలకి చెక్కు పెట్టుకోవచ్చు. కుటుంబపరముగా కన్యారాశి వారు ఈ యొక్క మాసములో ఆహ్లాదంగా గడుపుతారు. ధనము చేకూరుతుంది. భార్యాభర్తలకి మాసాంతములో సయోధ్య కుదురుతుంది. కోర్టు వ్యవహారాల యందు కన్యారాశి జాతకులు ఈ యొక్క మాసంలో 60% విజయాన్ని పొందగలుగుతారు. ఈ యొక్క మాసములో స్నేహితులు లేదా సోదరుడు ఊహించినటువంటి ఒక బహుమతిని ఈ యొక్క కన్యారాశి వారికి అందిస్తారు. అక్క దగ్గర నుంచి మంచి వర్తమానం అందుతుంది, శుభవార్తను వింటారు. సంతానం పుట్టిందనో, సంతానానికి తగు ఏర్పాట్లు జరిగాయనో, ఇల్లు కొన్నామనో, ఎంతకాలముగానో మీ అక్కగారు చేయాలి అని అనుకుంటున్నటువంటి ఒక పనిని ఈ మాసంలో పూర్తి చేసుకోగలుగుతారు. మాసాంతరములో ఎలా నెల గడిచిపోయిందో తెలియదు, అంత బిజీగా కన్యారాశి వారు మాసాంతరాన్ని గడుపుతారు. ధనము విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది. 22వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఊరికనే తరచూ బయట తినటం, ఏదో ఒక రకంగా తిరుగుడు, ఎక్కడికో ఒక చోటకి ప్రయాణము పడుతూ ఉంటుంది కన్యారాశి వారికి. ఆత్రపడకూడదు, ప్రశాంతంగా గడపండి, అన్ని విజయాలని పొందగలుగుతారు. ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యాపారాన్ని విడిచిపెడతారు ద్వితీయార్థములో కన్యారాశి జాతకులు. ఉద్యోగంలో కూడా ఎవరు తమ యొక్క మిత్రులు, ఎవరు తమ యొక్క శత్రువులు అనే విధముని అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తారు. కాబట్టి తొందరపాటుతో మీ రహస్యాలను కానీ మీ వ్యవహారాలను కానీ ఎవరికి చెప్పకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది కన్యారాశి జాతకులకి. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. తండ్రి ఆరోగ్యము రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు ఈ యొక్క కన్యారాశి జాతకులు. అలాగే సకాలములో కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకోకపోవడం చేత కొంత మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా నిర్ణయము తీసుకునేటప్పుడు ఆలోచన మంచిదే, అతి ఆలోచన మంచిది కాదు. డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి అప్పుగా ఇవ్వవద్దు. అలాగే మీరు కూడా అప్పు చేయకపోవటం మంచిది. డాంభికమైనటువంటి మాటలను మాట్లాడకండి. అలా మాట్లాడే వాళ్ళని మీ చుట్టూ చేర్చుకోకండి. ఇలా చేస్తూ ఉంటే ఈ యొక్క కన్యారాశి జాతకులు జూలై మాసంలో దివ్యమైనటువంటి అనుగ్రహాలను పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి లక్ష్మీ కటాక్షము సంపూర్ణముగా ఉంది. భూమిని చూపించి వ్యాపారం చేసుకునేటువంటి వారికి లాభదాయకమే. స్త్రీలు చిట్టీ వ్యాపారాలను ప్రారంభించే ముందు 1 to 100 సార్లు ఆలోచన చేయండి, మోసపోయేటువంటి సందర్భం కూడా ఉంది. కన్యారాశి జాతకులు ఈ యొక్క జూలై మాసంలో కాలభైరవుణ్ణి కానీ హనుమంతుణ్ణి కానీ ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది. మంగళవారం పూట దేవాలయములో అన్నదానము చేయటం ద్వారా శుభయోగాలు కలుగుతాయి కన్యారాశి జాతకులకి. గోవుని రక్షించండి, గోవుని పూజించండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.